కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ బీజేపీలపై గులాబీ పార్టీ సభ్యులు నిప్పులు చెరిగారు. లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రంపై కలిసి పోరాడదామని స్పష్టం చేశారు. ఆఖరికి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చేసిన తీర్మానానికి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం సభలో ప్రతిధ్వనించింది. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీష్ రావుకు మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధాని మోదీని బడేబాయి అని పిలిచినా ఏమాత్రం ఫలితం దక్కలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై పదేండ్లుగా తాము పోరాడుతున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తత్వం బోధపడిందంటూ చురగలేశారు. కేంద్రం నుంచి నిధులు సాధించాలంటే ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టు యాచిస్తే రాదు, శాసిస్తేనే వస్తుందని కుండబద్దలు కొట్టారు. నిధుల సాధనకు ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీలో దీక్ష చేయాలని కేటీఆర్ సూచించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రతిపక్ష నేత కేసీఆర్ను తీసుకుని వస్తే ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర ప్రాణాలు పోయేదాకా దీక్షలు చేస్తామన్నారు. తెలంగాణకు నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామని అన్నారు. అయితే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు భగ్గుమన్నారు. సీఎం వ్యాఖ్యలకు సమాధానం చెప్తామని, తమకు మైక్ ఇవ్వాలని హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి పట్టుబట్టారు. పోడియం వద్దకు చేరి ముక్తకంఠంతో నినదించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మళ్లీ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కలగజేసుకుని సీఎం వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభ రసాబాసాగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ గడ్డం ప్రసాద్ కు చేతులు జోడించి దండం పెడుతూ మైక్ ఇవ్వాలని వేడుకున్నారు. బట్టి మాట్లాడిన తర్వాత మైక్ ఇస్తామని స్పీకర్ హామీ ఇవ్వడంతో ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. సీఎం రేవంత్ కు మోదీ అంటే భయమెందుకని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకుదొరవు లేదా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీలపైన నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కు రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. లోక్సభలో గులాబీ సభ్యులు లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ వ్యతిరేకుల మెడలు వంచేది ఒక గులాబీ పార్టీయేనని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జీరో నిధులు ఇవ్వడంపై ఢిల్లీలో సీఎం మంత్రులు ధర్నా చేయాలని, అందుకు తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. దానిపై తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవంగా ఆమోదించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీకి అఖిలపక్షంగా వెళ్లి ధర్నా చేద్దామంటే సిద్ధమేనని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది, ఉంటదని స్పష్టం చేశారు. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేస్తానన్న సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను దీక్షకు రమ్మంటున్నారు, ఆయనెందుకు, నువ్వు చెయ్యి, నీకు 1000 మంది మీ రక్షణ కవచంగా ఉంటామని హరీష్ రావు అంటుండగానే మైక్ కట్ చేశారు. అన్నీ మేమే చేస్తే ఇక మీరేం చేస్తారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చినప్పుడల్లా సభలో మైక్ కట్ చేశారు. రుణమాఫీపై హరీష్ రావు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్షలు చేయాలని గతంలో సీఎం అన్న మాటలపైన బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ది ఉద్యమ స్ఫూర్తి అని, తమ నాయకుడు చెప్తే 2 సార్లు గడ్డిపోచల్లాగా పదవుల్ని విసిరివేసినమని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమంటే పారిపోయిన చరిత్రాన్ని గుర్తు చేశారు. తమ ఉద్యమ స్ఫూర్తిని అవమానపరిచిన మాటల్ని సభ రికార్డుల నుంచి తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అటు ఆనాడు రాహుల్ గాంధీని పప్పు అన్నారని, నేడు పీఎం అభ్యర్థి అంటున్నారని అంటుండగానే మైక్ కట్ చేశారు. వెంటనే మంత్రి శ్రీధర్బాబు కలగజేసుకుని కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. చివరకు కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.